हेलो हाय अंडी वेलकम बैक टू मोनो क्रिएशंस मन वीडियो एंटे मन नूतन रेड्डी टेरेस गार्डन हार्वेस्टिंग मोन्न वीडियो की चाला सपोर्ट थैंक यू सो मच अंडी वीडियो वाच वेलकम चलो हार्वेस्टिंग रही फर्स्ट मन बीरकाय कट चेद्दामंडी रही मूड कायलु उन्नायी మంచిది పీచు పదార్థం మంచి ఆరోగ్యానికి మంచిది మూడు వచ్చాయండి మూడు బీరకాయలు వచ్చాయి ఆ ఒకటి ఎందుకు ఉంచారు ఇది ఇతనాలకండి వైట్ది ఇదేమో గ్రీన్ కలర్ ఓకే ఇదేమో వైట్ ఇతనాలకని పెట్టాము ఆల్్రెడీ ఆ చాలా హార్వెస్ట్ చేశాము ఇది ఇతనాల కోసం పెట్టాము ఇంకా టమాటాల కోసం కదండి వచ్చాయి ఇక్కడ వంకాయలు ఉండే కొద్దామండి రెండు ఇట్లా ఇక్కడ వంకాయలు ఉన్నాయి కోసేదా వంకాయలు నిన్న కట్ చేశామండి చాలా నేను అవి కూడా చూపిస్తాను రోజు మనకి వారానికి సరిపడ కూరగాయలన్నీ వస్తాయి టమాటాలు చూడండి ఎలా పండిపోయాయో చూడండి చెట్లకి ఎలా నాటు టమాటాలు ఇవన్నీ నాటు టమాటాలు అండి టమాటాలు చాలా రేట్లు ఉన్నాయి అక్క ఇప్పుడు అసలుకి ఇప్పుడు కాస్ట్లు ఎక్కువైనప్పుడే మనకు మంచి కాస్తున్నాయి అసలుకు టేస్ట్ కూడా బాగుంటాయి ఇవి మనం పెంచుకునే బాగుంటాయి మార్కెట్ కి కూరగాయలే దావా అసలు వెళ్ళను ఇంట్లోనే ఇంట్లోనే సరిపోతాయి సరిపోతాయి ఇంకా ఇవే కొంచెం వాళ్ళకి వినిపిస్తాను నేను ఎక్కువ శాతమైతే ఎక్కువ ఇటు ఇటు కోరికి మా బంధువులకు అందరికి ఇస్తా ఉంటాను ఎన్ని టమాటాస్ వచ్చి వారానికి ఒకసారి పండిపోతూనే ఉంటాయి కదా అక్క టమాటాలు ఇవి 2 డేస్ కోసారి పండుతూనే ఉంటాయండి 2 డేస్ కోసారి నాటకాలు కదా తొందరగా పండుతాయి ఇవి ఈ రోజు తెంపాం కదా రేపు మళ్ళీ వస్తూనే ఉంటాయి ఈ హైబ్రిడ్ అయితే తోలు మందం ఉంటది టైం పడతాయి కదా ఉడకడానికి గాని ఇది చూపియండి ఒకసారి టమాటాస్ చూడండి ఎన్ని వచ్చాయో ఇవి మనం వండుకున్న చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో పండిచున్నాయి నేను ఒకటి తింటాను టమాటా ఉండండి yellow color roses ఇక్కడ రోజ్ పూలు కూడా ఉంటాయి చూడండి yellow color rose హార్వెస్ట్ ఇక్కడ మొగ్గలు ఉన్నాయి ఇటు కూడా చాలా మొగ్గలు ఉన్నాయి చూడండి ఇదేమో మనము తెల్ల పూలండి ఇది శివయికి పెట్టే ఆవిటివి ఇది చాలా మొగ్గలు వచ్చాయి చూడండి మొగ్గలు వచ్చాయా ఇప్పుడు మొగ్గలు కూడా ఉన్నాయి ఇగో ఇవన్నీ మొగ్గలే అవి ఒక 10 డేస్ కు ఇడిగిపోతాయి ఇది పైనాపిల్ ఇగో నాటు టమాటానా ఇక్కడ వంకాయలు ఉండే తెంపుదాం రండి పొడి వంకాయలు కదా ఇవి వాళ్ళ దూరం నుంచి బీరకాయలు వంకాయలు టమాటాలు బాగా తినాలి మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అది మనం పెంచుకున్నది చాలా హెల్తీ అక్క అవును బయట కొనుక్కునే వాటి అలా అందరూ పెంచుకోవాలి ఆరోగ్యంగా ఉండాలనే మా బాధ అందరికీ ఇది దొరుకుతుంటే ఏమంత కష్టమేం కాదండి ఒకసారి పెట్టుకున్నామంటే ఇంకా ఏమి ఉండదు అంత కాలి మన విత్తనాలు ఒక్కటే పెట్టుకోవాల్సి వస్తుంది పసుపులో కొంచెం మట్టి మూసుకోవడం అలాంటివి కొంచెం కష్టం అనిపిస్తుంది అంతే ఇంకా లేవండి ఇంకేమి
ఇంకిక్కడైపోయింది తమ్మకాయలు కోద్దామా తమ్మకాయల తమ్మకాయలు टमाटा पुलुसु फ्राई चेसुकोवच्चु चाला मंचिदि मनकु एमकुललो गुज्जु अवि रावडानिकि चाला मंचिदि आरोग्यानिकि इदि मा इंट्लो उंडे अम्मायि चेत नेनु आन्लैन् लो बुक् चेपिंचुकुन्नानु आवनि अनि चालु इक्कड इंका इंट्लो कूडा कोन्नि उंडायि अवि कूडा हाट् चेसुकोवाली हाइब्रिड टमाटाल अभी चटना पड़ता है इंट्लो पड़पता है मंजा अंदकने हारवेस्ट कोई पच्ची कटना पड़ पचड़ी की बहुत पचड़ी चेसक पचीवा पचड़ी टमाटा पचड़ी चेसक टेस्ट उठा चला असल चला का टू प्लेस अट का इंकूदी सीजन अंटे मन को अंत खर्च नीन इला वस्तर कदा वाल दी मन एम सांटे वैसे टबल బెస్ట్ ఐడియా ఇది ఎందుకంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టకూడదు ఎన్ని అంటే ఎక్కువ ఎంత కొనుక్కున్నా గానీ ఇన్ని బయట దొరకవు దొరకాలన్నా కూడా మనం డబ్బులు ఎక్కువ వేస్ట్ చేసుకోకూడదు మనం ఉన్న దాంట్లోనే ఇది చేసుకోవాలి ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది చాలా బాగుంది అక్క ఈ పాతినిక సామాన్ల దగ్గర తీసుకొని మనం పెట్టుకోవడం అది వాళ్ళకు వేస్టే కదా మనకి ఇంకా మనకు ఉపయోగపడతది ఇదేమో సారలంకాయ నిన్న తెంపానండి ఈ రోజు ఇంకా అవి కూడా ఇంట్లో యాడ్ చేస్తాను కింద ఉండాయి నేను అంటే ఇక్కడ తీయాల అనుకోవట్లేదు ఇప్పుడు ఇక్కడ నాట్ టమాటాలు ఉన్నాయి ఒకరెండు పిల్లలు వస్తాయి అక్క టమాటాలు చాలా కాసి అసలు టికెట్లన్నీ ఇదైపోయినాయి అసలు కాసి కాసి ఎక్కువ ఇంకా మనకు సరిపడా వస్తాయి కూరగాయలు కొనకుండా బయట కొనకుండా అంటే చాలు వారానికి సరిపడా వస్తే ఇంకేంటి ఇంకా అయిపోయినాయి ఇంకా అక్కడ చెరుకు పెట్టాను ఆ చెరుకు ఎప్పుడు కట్ చేస్తావు అది ఇంకొక 1 మంత్ అట్ అయితే అయితే అక్కడ వరకు అయింది కదా ఇంక ఇదేమో బ్లాక్ చెరుకు అదేమో వైట్ చెరుకు అది ఇంకొక నెల అయితే అయిపోతది ఇక్కడ ఇంకా చెరుకు అంజీరకాయ కాసింది చూడండి ఒకసారి ఇది హార్వెస్ట్ రేపు ఇల్లంటి వరకు చేయొచ్చు కొంచెం ఇంకా పెద్దగా అయితది ఇది అంజీరకాయలండి నిన్ననే మా ఆయన ఒకటి తెంపాడు అసలుకు ఇదిగో ఇక్కడ చూడండి ఇంకా పెద్దగా అవుతది రేపు ఎల్లుండి వరకు పండుతది ఇక్కడ ఒకటి నిన్న దంపామండి నిన్ననే చాలా బాగుంటది కదా అది టేస్ట్ బాగుంటది చెట్టుకి అయితే ఇంకా చాలా బాగుంటాయి టేస్ట్ మంచిగా ఉంటాయి మళ్ళా మనకు ఆరోగ్యానికి మంచిది అట్లా ఇలా మనం పిట్టలు కొట్టేయకుండా పిట్టలకు పిట్టలు మళ్ళీ ఖాళీ కొట్టేస్తాయి వచ్చి తినేస్తాయి మనకు కాకపోతే తినాలి దాంట్లో కూడా కాకపోతే మనకు కూడా మనం ఇంత కష్టపడుతున్నాం కదా మనం వాటిని రోజు వచ్చి చూసుకుంటాం కదా తర్వాత మేయలేవాని అట్లా వాటికి కొని తీరు అది ఒక మంచి సంతోషం కదా ఈ మొక్కల్ని వచ్చి రోజు ఇట్లా చూసుకుంటుంటే అది ఒక ఆనందము ఒక మనకు ఆక్సిజన్ అనేది వస్తది కదా అట్లా కాసేపు పైకి వచ్చి ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా ఇంత ఊరికే ఏది లేకుండా హాయిగా ఇలా చెట్ల మధ్యలో కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు ఇవేమో చామంతి మొగ్గలేసాయి ఇంకా మంచిగా వస్తాయి ఇప్పుడు ఇప్పుడు అంతా మొగ్గలే ఉందండి ఇదంతా ఇది ఇది డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ కొంచెం పండినట్టుంది చూడు మొన్న చూసిన దానికంటే ఇక్కడ కొంచెం మొన్నటికి ఇయాల్టికి మొన్న ఈడియాలో మీరు కొంచెం చిన్నగా ఉండింది కదా ఈరోజు కొంచెం పెద్దగా అయ్యింది ఇక్కడ ఇక్కడ ఇంకొక వారంలో పండుగ అయిపోతాయి ఇవి కట్ చేసేటప్పుడు కూడా ఇంకో వీడియో తీద్దాం దానికి ఒక హార్వెస్ట్ చేద్దాం పట్ట వచ్చింది ఇక్కడ చుక్కకూర ఉంది ఇది చుక్కకూర ఆల్రెడీ చాలా హార్వెస్ట్ చేశాము ఇది లాస్ట్ ఫైనల్ గా ఉంది
इंका मरी इंकोक एमना मोकल पेड़ा इंक मल्ल अभी रावा पैप कटे रा इंकंत मन कटे अट्ठाद इंका मन अड़ा पटा आड़ बात चूडी इंक अला वस्तु इधे चकल चला मंचद असल को आरोग्या आरकूर चाल मैं मन इंका मन पड़चना इंका चाल मंटा अंत बैठ मुंस्तर अभी चूडी अभी मुग्किनेम स्मेल वेर उ మళ్ళా తర్వాత ఇది మనకు ఒక సిమ్ లో పెట్టంగానే కూడా మగ్గిపోతది అదేంటంటే వాళ్ళు కెమికల్ అవివి కలుపుతారు కదా వాళ్ళు పచ్చగా ఉండాలనేసి మనకు ఏమంటా వేస్తారు నీళ్ళు ఉండాలనేసి వాళ్ళు అలా చేస్తారు కదా మనం అలా కాదు కదా మనం ఆర్గానిక్ గా పండిచుకుంటున్నాము అట్లా ఇది చూసి వండితే బా టేస్ట్ గా బాగుంటది పచ్చడి టమాటాలు వేసుకొని వండుకోవచ్చు కదా పప్పులు వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు దీంతోటి రెండు రోజులు ఆకుకూరలు వండుకోవచ్చు కూరగాయలు మనకు కూరగాయలు సరిపడా సరిపోతాయి కూరగాయలు రెండు రోజులు ఆకుకూరలు కొన్ని రోజులు రెండు రోజులు ఇంకా ఏవోటి వస్తూనే ఉంటాయి ఇలా అందరూ పండించుకోవాలి అందరూ బాగుండాలి మనం హెల్దీగా ఉంటే మనము బాగుండాలి అందరూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుంటే మనకు కూడా మంచిదే కదా ఈ టబ్బులు కూడా నువ్వు వాళ్ళ దగ్గర తీసుకున్నాయే కదా అన్నీ నేను వాళ్ళ దగ్గర తీసుకున్నటి అదే టబ్బులు ఖరాబ్ అయిన ఎవరైనా ఇచ్చేస్తారు కదా నువ్వేమో వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి అవి తీసుకొని ఇట్లా కట్ చేసి పెట్టాలి మనం కొనాలంటే ఎక్కువ కాస్ట్లీ పెట్టాల్సి వస్తుంది ఇదే మనం అయితే కొంచెం మన ఆయనకి అంత ఇంత లేకపోతే మన సామాన్లు ఇచ్చి ఆయన ఇస్తాడు కదా అట్లా మీరు కూడా అందరూ కొనుక్కోవాలి కొనుక్కొని అన్ని డబ్బులు కట్ చేసుకోకుండా ఇట్లా మీరు పొదుపుగా మీరు కూడా కొంచెం డబ్బులతోటే స్టార్ట్ చేయండి ఫస్ట్ మొత్తం పెట్టాలని ఏం లేదు అదే కొన్ని 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 స్టార్ట్ చేస్తే మనకు కూడా ఎక్కువ సేవ్ అవుతాయి డబ్బులు పెట్టాలి అని ఇంట్రెస్ట్ కూడా వస్తది ఆకుకూరలతో స్టార్ట్ చేయండి మీరు కూడా ఎందుకంటే ఒకేసారి పెట్టి బాధపడి అలా తొందరగా ఏదో డిస్టర్బ్ కాకూడదు ఫస్ట్ ఆకుకూరలు స్టార్ట్ చేసి భారంగా ఉండకూడదు అలా ఏంటంటే మనం ఒక్కసారి వండుకొని తిని చూసిన తర్వాత చుక్కకూర అండి చూడండి ఎంత వచ్చిందో ఇదే బయట కొనాలంటే ఒక 50 అట్ల చెప్తారు అంతే కదా చాలా ఫ్రెష్ గా ఉంది మంచిగా వండుకొని హెల్త్ చాలా మంచిది ఈ పువ్వు ఉంటది కదా ఇది మనకు రెడ్ గా వస్తది ఇలా ఉంది కదా ఈ పువ్వు ఉంది కదా ఇదా జూమ్ చేయి ఈ పువ్వు ఇలాంటివి తీసి ఇలాంటి తీసేసి మనము జామ్ చేసుకోవచ్చు ఏంది వీటితోనా వీటితోటే నేను ఆల్్రెడీ ఇవన్నీ తెంపి చేశాను ఒక వీడియో తీద్దాం అనుకున్నా గాని ఇంకా నేను ఈసారి అలాంటప్పుడు ఈ వీడియోస్ కూడా చేసి చూపిస్తా బాగుంటుంది అప్పుడు మనం వీడియో తీద్దాం ఇది దేంట్లో వేసుకోవచ్చు జామ్ మనం బ్రెడ్ మీద నేను చేశాను ఆల్్రెడీ ఉంది చూపిస్తా మీకు అది కూడా చాలా బాగుంది ఐడియా చూడండి ఇది ఉంది కదా ఈ రెడ్ కలర్ ఇవి కొయ్యాలి ఇవి ఇవి కట్ చేసి దీంతో జామ్ ఎలా చేసావు అక్క అది ఫస్ట్ కొంచెం వాటర్ లేసి ఉడకబెట్టాను మళ్ళీ తర్వాత మిక్సీ పట్టేసి మళ్ళీ చక్కెర వేసి కొంచెం చేశాను అంతే దానికి సింపుల్ జామ్ లాగా అయిపోయింది కొంచెం ఫుడ్ కలర్ ఏ కలర్ వేయకూడదు మనకి ఆల్రెడీ కలర్ రెడ్ కలర్ ఉంటది కదా అట్లా ఇదే సరిపోతుంది మనకు ఇది చాలా బాగుంది కదా ఈ డిప్ మనం కూడా ట్రై చేద్దాం నేను చేశాను ఆల్రెడీ చూపిస్తాను కొంచెం ఇంకేముంటాయి మన ఈ గోంగూర ఇప్పుడేం అవసరం లేదండి తర్వాత కాకరకాయలు ఉండే రెండు చేద్దామా ఆల్రెడీ అయిపోయింది చెట్టుకు బాగుంటది పుల్ల పుల్లగా జామా టేస్ట్ మనం కొనకొచ్చినట్లే ఉంటది అసలు నిన్న నేను ఏంటంటే చేద్దాం ట్రై చేద్దామని చేశాను బాగుంది టేస్ట్గా ఇది ఉంటే చెట్లకు చిన్న చిన్న బటర్ ఫ్రైస్ అలాంటివి వస్తాయి అవి వచ్చిన దాని వల్ల మనకు కాయలు ఇక్కడ బీరకాయలు ఉండే కట్ చేద్దామా నాటు బీరకాయలు అవి
నన్ను తీసేస్తున్నారు మొత్తానికి. నిన్న మా ఆయన రెండు తెంపేశాడు బ్లాక్ అయినట్టు తెలుసా? అవును. ఇక్కడ ఒకటి అయింది బ్లాక్ అయింది. తీసుకొని తినండి. నాకేమి ఇస్తావు తిను. నువ్వు కూడా తిందు అడవగాక. తినలేను తర్వాత బాగుంటది. నిన్న రెండు పెద్ద కాయలైనాయి పాని. పెద్ద పెద్ద మాగినప్పుడు పెద్దగా అయితేనే అసలు కవి ఉన్నాయా? మాగితే తీయ కుట్టున్నాయి అసలు. నిన్న మా ఆయన వాన్లో వచ్చాడు కదా, ఇది దెంపుకున్నాడు అది దెంపుకున్నాడు అవి తినేసినాడు. ఫస్ట్ ఏమో నేను పెడుతుంటే చెట్లు నీకు ఎందుకు అంత కష్టము, నువ్వు చెయ్యొద్దు అనేసి తను తిట్టేటోడు. ఇప్పుడు తర్వాత ఏంటంటే ఇది చూసే కూర వండుతుంటే టేస్ట్ గా మెత్తగా ఉడికిపోతుందా. నేనేమి చెప్పకపోయినా తనే పంది లేపిచ్చాడు. ఇప్పుడు తనే చెయ్యి నువ్వు చెయ్యి అన్నట్టు సపోర్ట్ చేస్తున్నాడు నాకు. ఇంకా అక్క నిన్న బిర్యానీ పెట్టావు నాకు, ఆ బిర్యానీలో ఇది ఆకేసావా? ఆల్ స్పైసెస్ కదా, చాలా టేస్టీగా ఉంది. ఆల్ స్పైసెస్ చెట్టు నిన్న నేను బిర్యానీలో వేసానండి కొంచెము. మనం ఏమి చెక్క లవంగాలు ఏమి వేసుకోకపోయినా గానీ ఈ ఆకులు ఒక రెండు మూడు తుంపి వేసేసుకున్నామంటే అంత స్మెల్ అయితే నిజంగా వాటి స్మెల్ చెక్క లవంగాలు. అందుకే ఆల్ స్పైసెస్ అంటున్నారు. వాటి వల్ల ఏంటి అసలు ఇలాంటి చెట్టు ఉండిద్దని నాకైతే తెలియదు అక్క. ఇట్లా ఆల్ స్పైసెస్ ఇక్కడ లేవు, ఇక్కడ ఈ ప్రదేశంలో. నేను చాలా అక్కడ ఉప్పల్లో వెళ్ళి తీసుకొచ్చాను ఇది. అట్లా బాగుంటది. ఇదేమో ఇదే కదా ఇది నిమ్మ చెట్టు చిన్నదే. ఇది భలేగా స్వీట్ గా ఉంటాయి అసలు. తొక్కతోటి తినేది. చిన్న చెట్టుకి ఎన్ని పిందులు వచ్చాయి అక్క? చాలా వచ్చినాయి. వాన ఎక్కువైపోయి అలా రాలిపోయింది. ఇది షుగర్ వాళ్ళకి చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ ఒక చెట్టు వేసుకోవాలంటే మా అత్తమ్మ కూడా షుగర్. ఇది తొక్కతోటి తినేసేయాలి పో మార్నింగ్. ఇది తిన్నామంటే షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఇది ఒకటి కింద ఒక చెట్టు ఉంది ఆకు. ఆ ఆకు రన్ అది ఆ చెట్టు కూడా షుగర్ కోసమే. ఇట్లా ఇక్కడ నాటు బీరకాయలు చెట్టు అయిపోయింది. ఇది ఇంకా లాస్ట్ ఫైనల్ గా అయిపోయినట్టు. ఇంకా చాలా కాసింది అసలుకి. ఇది ఇంకా లాస్ట్ ఫైనల్ గా ఈ రెండు గుండె. ఇంకా కొద్ది పండాలేమో కదా. ఇదేం చెట్టు అన్నారు? ప్యాషన్ ఫ్రూట్. ప్యాషన్ ఫ్రూట్ చూడు ఎంత బాగుంది. ఇక్కడ పింజలు ఉంటాయి, అటు ఉండదు, అక్కడ ఉంటాయి. ఇంకా ఎర్రగా అవుతాయి. ఎల్లో కలర్ అయిపోతుంది. ఇది ఎల్లో కలర్ అయిపోతుంది. దాని లోపల ఈ కలర్ అయిపోతుంది. ఈ ఫ్లవర్స్ ఎలా ఉందో ఆ కలర్ ఆ కలర్ అవుతుంది. అది జ్యూస్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అసలు. అది క్యాన్సర్ ఉండే వాళ్ళకు కూడా ఎనర్జీని ఇస్తుంది అంట. చాలా మనకు నీరసం అనిపించినప్పుడు దొండకాయలు. అది కూడా చుక్కకూర. చుక్కకూర ఇది ఇవి కూడా ఉన్నాయి కానీ ఎక్కువ లేవు. చుక్కుడు కాదు ఇప్పుడు. ఇది ఇప్పుడు అక్కడ చిక్కుడు చిక్కుడు చెట్లు అన్ని అయిపోయినాయి కదా. అక్కడ వద్దనేసి మళ్ళీ అదే ప్లేస్ లో ఇంకో అదే మొక్కలు పెట్టకూడదు. మార్చి వేరే మొక్కలు పెట్టాలి. అదే పెట్టకూడదు, మార్చాలి. అంటే అంతరాయంగా పంట రాదు. ఇప్పుడు అందులో ఉండదు కదా. ఇప్పుడు ఇంకా ఇందులో వేసాను మళ్ళీ మొలకలు వచ్చినాయి. అవి తీసేసి మళ్ళీ వేరే అందులో ఏమన్నా వేసుకోవచ్చు. ఇక్కడ అక్కడ చుక్కకూర వేసాను, అది అయిపోయింది. ఇంకా అక్కడ మళ్ళీ స్టార్ట్ అయ్యింది అండి. ఇంకా అట్లా ఒక దాంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇటు టమోటా ఇత్తనాలు పోసాను. ఇదంతా ఇదంతా టమోటా ఇత్తనాలు పోసాను. ఇదంతా మళ్ళీ చిక్కుడు ఇత్తనాలు పెట్టాను. అట్లా చాలా కాస్తాయి అసలు. మనకు ఒక చిన్న చెట్టు ఎప్పటికీ ఉంటాయి అన్నమాట. దొండకాయ ఇంకా చాలా దొండకాయ చెట్టుకి చావ అంటూ ఉండదు అనమాట. ఎక్కడ ఉంది ఒకటి ఇది చాలా టేస్ట్ కూడా ఉంటాయి అక్క. మన ఈ రోజే పచ్చడి చేశాను. అంతే అండి ఈరోజు హార్వెస్ట్.
ఇంకా మనము ఇలా వచ్చింది కదా చెట్టు ఇప్పుడు ఇక్కడ మనం ఇలా ఉంది కదా సిగుర్లు వచ్చిన కాడ మనం ఇలా తెంపేసేలా ఎందుకు ఇలా తెంపిన తర్వాత చెట్టు అంతా గుబురుగా మంచిగా వస్తది ఇక్కడ హైట్ ఎక్కువ కాకుండా కాలు కాస్తాయి పింక్ అదేలే వాటర్ చిన్నగా ఉంటాయి వాటర్ హెల్త్ కు చాలా మంచిది పీస్ పదార్థం కదా వాటర్ అండి మన హార్వెస్టింగ్ చూడండి అన్ని కట్ చేసుకున్నాము ఒక వారానికి సరిపడా వచ్చాయండి మళ్ళీ ఇంకా 2 డేస్ కి స్టార్ట్ అవుతనే ఉంటాయి సో ఇదండి మన హార్వెస్ట్ ఇదే అండి మన హార్వెస్ట్ ఇంకా ఇలా ఇలా అందరూ తెంపుకోవాలని పండిచ్చుకోవాలని నా కోరిక మీరు కూడా పండిచ్చుకొని తినాలి ఊర్కే మార్కెట్ కి వెళ్లి మనం 500 600 పెట్టినా కూడా మనకు ఒక సంచి కూడా రావట్లేదు ఇట్లా మనం పండిచ్చుకున్నామంటే సో ఇదండి మన నూతన రెడ్డి టెర్రస్ గార్డెన్ పై హార్వెస్టింగ్ జరిగింది సో మీకు మీకు ఈ వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ కూడా చేయండి నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది ఇప్పుడు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా కదండి కొంచెం మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా వీడియోస్ చేయగలను థాంక్యూ అండి థాంక్యూ సో మచ్